హలో బదులు జై శ్రీరామనండి మానవ జన్మ చాలా గొప్పనైనటువంటిదండి ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ మనకి ఈ మానవ జన్మ రాదు వచ్చినటువంటి ఈ మానవ జన్మలోనే మనం కొన్ని మంచి పనులు చేస్తూ ఉండాలి అందులో ఒకటేంటి మూకజైవాలకి కొంత ఆహారాన్ని పెట్టడం నిజానికి చూడండి ప్రతి ఒక్క జంతువు యొక్క విభూతిని మనము మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాం కాకులు ఉన్నాయి చూడండి కాకులు రోడ్డు మీద పడినటువంటి పళ్ళనయి ఉండొచ్చు ఇంకేవో మాంసపులయి ఉండొచ్చు ఏవైనా కానీ అవి శుభ్రం చేస్తున్నాయి కాబట్టి కొంతలో కొంత వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే అనుకోండి అవి పంటల్ని దున్నుతున్నాయి కాబట్టే మన నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి మరి సింహానికి పురులకి సంబంధించినటువంటి పనులు వాళ్ళు చే అవి చేస్తూనే ఉన్నాయి ప్రతి జంతువుకి కూడా ఒక రకమైనటువంటి విభూతి ఉంది వాటిని మనము మన కోసం స్వార్థం కోసం ఉపయోగించుకుంటుంది ఒక మానవుడే ఇంకే జంతువుని చూసినా ఒక జంతువు యొక్క విభూతిని ఇంకొకటి ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు లేవు ఆ ఉందనుకోండి ఆవు పాలని పితుక్కుంటున్నాం మన పిల్లలకి మన మనవాళ్ళకి చక్కగా ఆహారంగా ఇస్తున్నాము శివుడికి పుణ్యం వస్తుందని దానికి పాలతో అభిషేకం చేసుకుంటున్నాము అలా చేసుకొని మనం పుణ్యాన్ని సముపార్జిస్తున్నాము అది ఎప్పుడైతే మనకి పాలు ఇవ్వటం తగ్గిపోయింది అనుకుంటామో వెంటనే ఏంటి ఏ మాత్రం కృతజ్ఞత అన్నది లేకుండా వెంటనే మనము అమ్మేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తారు వేళ్ళలో వేసుకుని ఎక్కడికి తీసుకెళ్తారు అన్నది మనకి తెలిసిన విషయం ఏదైనా నోటితో ఉచ్చరించాలన్నా బాధగా ఉంటుంది ఇంత దారుణంగా ప్రతి జంతువుని కూడా మనం ఉపయోగించుకుంటున్నప్పుడు మరి మనం వాటి మీద కొంత కృతజ్ఞత అన్నది చూపించాలి కదా ప్రతి ఒక్కరం కూడా చేయాల్సినటువంటి గృహస్థు అయినటువంటి ప్రతి ఒక్కరూ భూతదయ అనేది చూపించి తీరాల్సిందే పక్షులకి కాసిన గింజలు చల్లటం ఎందుకంటే మనం ప్రతినిత్యం చేసేటటువంటి దైనందిక జీవితంలో కూరలు తరుగుతూ ఉంటాం అలాగే బియ్యం కడుగుతూ ఉంటాం పప్పు కడుగుతూ ఉంటాము పోనీ మేము ఇవేమి పనులు చేయమండి మాకు అసలు వంటే రాదు చక్కగా స్విగ్గీను జొమాటోను ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం అనుకున్నా మనం నడిచేటప్పుడు మన కాళ్ళ కిందే ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి మరి అవన్నీ కూడా మన ఈ యొక్క జీవుడి ఖాతాలో పాపం కిందే లెక్కపడతాయి కదా కాబట్టి అలాంటి పాపం మనకి లేకుండా మనం ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిందేంటి ఏంటి సర్వజీవుల ఎందు దయతోటి వాటికి అవి తినేటటువంటి ఆహారాన్ని పెట్టడమే అందుకే దాన్ని భూతబలి అంటారు మనం తిన్న తర్వాత ఆహారం కొన్ని మెతుకులు తీసి బయట విదిలించటం ఒక కుక్కుందనుకోండి రోడ్డు మీదే ఉంటుంది కానీ కొత్త వ్యక్తి ఎవరైనా రాత్రిపూట మన ఇంట్లోకి చొరబడుతుంటే అది వస్తుందా లేదా దానికి ఏమన్నా పట్టడం అన్నం పెట్టామా మనము పెట్టలేదే కానీ అవి చేయాల్సినటువంటి పనులు మాకు చేస్తున్నాయి మనమే మనం చేయాల్సినటువంటి పనులని విస్మరిస్తున్నాము ప్రతిదీ కూడా మనస్వార్థం కోసమే మనము ఉపయోగించుకుంటున్నాం ఇలా కాకుండా ప్రతి ఒక్కరం భూతదయ తోటి వాటికి చేయాల్సినటువంటి పనులని మనం చేయాలి అవి తినేటటువంటి ఆహారాన్ని ప్రతి నిత్యము కొంత వేస్తే మనం తెలుసో తెలియకో నిత్యం చేసేటటువంటి పాపాల నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది అందుకే దేవాలయంలో కూడా చూడండి బలిపీఠం అని ఉంటుంది దేవాలయం బయట ఒక చిన్నగా గోపురంలాగా ఉండి దానిపైన నున్నగా ఉంటుంది దాని మీద కూడా ఒక పిడికెడు అన్నం పెడుతూ ఉంటారు నైవేద్యం అయిపోయిన తర్వాత బలన్నము అని ఇది ఎందుకు పెడతారు అంటే ఎడలా కూడా మనం ప్రేమని చూపించటమే దీనికి కారణం మన గృహాల్లోనే కాదు ఆ యొక్క దేవాలయాల్లో కూడా ఈ యొక్క వ్యవస్థ అనేది దాగుకొని ఉంది వెళత కట్టి పెట్టామనుకోండి పితృదేవతలకి పెట్టినట్టు స్వాహాకారంతో ఆహారం ఇచ్చామనుకోండి దేవతలకి పెట్టినట్టు ఎటువంటిదే లేకుండా ఇలా మన ఎంగిలి చేతిని విధిల్చామనుకోండి అది సర్వభూతాల ఎలా ప్రేమతోటి మనం వాటి ఎల్ల కృతజ్ఞతని చూపిస్తూ అవి వృద్ధి చెందాలి ఎందుకంటే అవి వృద్ధి చెందకపోతే ప్రకృతిలో సమతుల్యత అనేది తగ్గిపోతుంది మనం ప్రతిదీ చెట్లు కొట్టేస్తూ ఉండేసేసరికే కదా కొత్త రకాలైనటువంటి వైరస్లు పుట్టి మనం అనారోగ్యాల పాలవుతోంది కాబట్టి మన ప్రకృతి సమతుల్యత దెబ్బతెలకుండా ఉండాలి అంటే ప్రతి జీవి కూడా వృద్ధి చెందాల్సిందే అవి వృద్ధి చెందాల్సినటువంటి నిష్పత్తిలో క్రూర జంతువులు ఉండొచ్చు సాధు జంతువులు ఉండొచ్చు పక్షులు ఉండొచ్చు ఇంకేవైనా ఉండొచ్చు కాబట్టి వాటికి పెట్టాల్సినటువంటి ఆహారాన్ని గృహస్థుగా మన కర్తవ్యం వాటికి కూడా ఆహారాన్ని పెట్టడమే స్వస్తి సర్వేజన సుఖినోభవం